నందీశ్వరుడు పాలు తాగిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంపట్నంలో హాట్ టాపిక్ గా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంపట్నంలోని పాతపేటలో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరుడికి భక్తులు పాలను నోటి వద్ద ఉంచగానే నందీశ్వరుడు పాలను పీల్చేసినట్లు భక్తులు పేర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తుంటారు. చిత్తూరులో నందీశ్వరుడు పాలు తాగాడని పుకార్లు రావడంతో కుప్పంలోని మహిళా భక్తులు ప్రయత్నం చేశారు. పాలను టీ స్పూన్ లో తీసుకుని నందీశ్వరుడు నోటి వద్ద పెట్టగానే స్పూన్ లో ఉన్న పాలు మొత్తం ఖాళీ అయినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. నిమిషాల వ్యవధిలో భక్తులు ఆలయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆలయం మొత్తం శివనామస్మరణతో మారుమోగింది. సైడ్ లో నీ సైయ ఫుల్లు షేక్ అవుతుంది. ఆవక్ సైడ్ లో పెట్టు కొంచెం అట్లా. ఈ సైడ్ లో పెట్టురా, ఆడ ఆడ పెట్టురా, తూపు రైట్ గా కలిగలేదా. లైట్గా చేయాలి వాళ్ళు. ఓ పూరుస్తుంది కొంత పోతా ఉంది, నేనేమో చెప్తా ఉండి. మేము చిన్నప్పటి నుంచి గుడికి వస్తూ ఉన్నాము. ఎప్పుడు మా ఈశ్వరు గుడిలో ఏ మాత్రం జరగలేదు. జరుగుతూ ఉందంటే చాలా అద్భుతం. ఇక్కడ స్వామి ఈశ్వర స్వామి అంతా చాలా విశేషము. సత్యం బాగా జరుగుతుంది. ఇదంతా మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ చూసి తరించాలనుకోవడం. పాలపేటు నగరుడు ఇండు ఈ పార్వతీశ మీద ప్రసన్న సోమేశ్వర స్వామి దేవాలయమందు నందీశ్వరుడు పాలు తాగుతున్నాడు. భక్తాదులు వచ్చి పాత్ర తాగి పాలు తాగి తాగించి పాత్రున్నారు. సుమారు 200 సంవత్సరముల పురాతనమైన సేవాలయం ఇది. నాలుగు సాయంకాలం ఈరోజు అనగా 3 నుండి నందీశ్వరుడు పాలు తాగుతున్నాడు. భక్తాదులు వచ్చి పాలు తాగించి భక్తులకు బాగా చర్చిస్తున్నారు. సహాయకుడుగా నేను పనిచేస్తున్నాను. 6 సంవత్సరం నేను ఇక్కడ పనిచేస్తున్నాను. జరగలేదు, ఇటువంటి విశేషం జరగలేదు. ఈరోజు జరుగుతున్నది. భక్తాదులు ఎక్కువగా దర్శనం చేసుకుని పాలు తాగిస్తున్నారు. దేవస్థానము నది పక్కన ఉండేది వలన చాలా పవిత్రమైన దేవుడు. ఈశ్వరుడు అంటే చాలా ఇది. మ్యారేజ్ ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటే చాలా సుఖముగా ఉంటాయి. బిడ్డలు కానీ వాళ్ళు కానీ ఉంటాయి. వ్యాపారస్తులకు చాలా పవిత్రమైన దేవస్థానము. ఈ యొక్క పాలనగిరిని ఇప్పుడు వినాయకుడికి పాలు తాగింది, యాపమండ పాలు తాగింది, ఈశ్వరుడు పాలు తాగాడు, నందిని ఇప్పుడు పాలు తాగుతున్నాడు. ఈ యొక్క పవిత్రమైన దేవస్థానము ఇది ఒక చరిత్రలోనే ఇదే మొత్తసారి. ఇది దేవుడి యొక్క ఆజ్ఞయములతో కలిగినది. ఇది కలియుగ వైకుంఠ టైంలో ఇది దేవునికి, పెద్దలకు, అందరికీ మంచిది చేయాలని కోరుతున్నాను.